కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న శ్యామ్ కుమార్, మధు కుమార్ అనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు 4 లక్షల విలువ గల 7 తులాల బంగారం, కిలో వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు. శ్యామ్ కుమార్ అనే ఒక అతను, తర్వాత ఇంకొక అతను మధు కుమారు, వీళ్ళిద్దరు కలిసి కొన్ని వస్తువులు, బంగారు వస్తువులు ఈ వివి నగర్లో ఉన్నటువంటి జ్యువెలర్ షాప్ అమ్మడానికి తిరుగుతూ ఉంటే మాకు ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తే ఇమీడియట్గా మా కుకట్పల్లి డిఏ ఆంజనేయులు, తర్వాత వాళ్ళ ఎస్ఐ రజాకు, సిసిఎస్ ఎస్ఐ కోచయ్య, వీళ్ళ సిబ్బందితో అక్కడికి వెళ్ళి అక్కడ సర్చ్ చేస్తే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఒకరి పేరు శ్యామ్ కుమార్, ఇంకొక అతని పేరు వచ్చేసి మధు కుమార్ అని తెలిసింది. వీళ్ళ దగ్గర సర్చ్ చేస్తే ఒక దాదాపు ఒక 7 తులాల బంగారు వస్తువులు దొరికినాయి. తర్వాత ఒక 1/4 కిలో సిల్వర్ ఆర్నమెంట్ దొరికినాయి. ఇవి ఎక్కడి అని వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళు మార్చిలో ఈ ఒక మన బాగామీర్ ఏరియాలో ఒక ఇంటిలో రాత్రిపూట దొంగతనం చేసి దొంగిలించామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఏప్రిల్లో కూడా ఇంకో 2 నెలలు మన చిత్తారమ్మ టెంపుల్ దగ్గర ఉన్న 2 నెలల్లో కూడా దొంగతనం చేసినట్టు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి ఈ శ్యామ్ కుమార్ ఇంట్లో ఏవైతే అతడు ఒక చిత్తారమ్మ టెంపుల్లో బాలకృష్ణ నగర్లో ఉండే గుసలలో ఉంటాడు, అతను గుసలు చెక్ చేస్తే మళ్ళీ రిమైనింగ్ ఇంకొక 1/4 కేజీ సిల్వర్ ఆర్నమెంట్లు ఉంటున్నాయి. మొత్తం వాళ్ళ ఇద్దరి దగ్గర నుంచి ఒక 7 తులాల బంగారు వస్తువులు, తర్వాత 1 కిలో వెండి సామాన్లు కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఒక 40 రోజుల కాలంలో ఉపడిపల్లిలో జరిగినటువంటి 3 ఇండ్ల దొంగతనాలకు సంబంధించి ఈ సొమ్ములు, ఈ యొక్క ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ శ్యామ్ కుమార్ అంటే ఆయన నేటివ్ వచ్చేసి మెదక్ జిల్లా. ఈ ఆయన గతంలో ఇక్కడ ఉపడిపల్లి